గత కొన్ని రోజులుగా ఊహించని పద్ధతిలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో రికార్డ్ అవుతున్నటువంటి కరోనా కేసులలో 60% కేసులు ఒక్క మహారాష్ట్రలోనే రికార్డ్ అవుతా ఉన్నాయి. महाराष्ट्र की तेलंगाना की वंदल किलोमीटर बॉर्डर अविनाभाव संबंध चुट्टरिका वच्चिपोयेटुवंटि राकपोकलु उन्नायि काबट्टि अक्कडि नुंचि वच्चे दांट्लो पेल्लिल कोसम वच्चिना इतर संबंधाल रीत्या वच्चिना हैदराबाद लांटि नगरं कास्मोपॉलिटन नगर काबट्टी महाराष्ट्र में अनेक जिल्ला प्रजल की इतर राष्ट्रा उ मन का जिल्ला प्रजल की हैदराबाद नित्यम लक्षल संख्य वे आस्कार उबी इकड हैदराबाद करोना केस अदृष्टे ఈ కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ మంది ఏసిప్టమాటిక్ గా ఉంటున్నారు. ఇంతకు ముందు 80% ఏసిప్టమాటిక్ గా ఉంటే 90-95% వరకు కూడా ఏసిప్టమాటిక్ గా ఉంటారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే మనకు పాజిటివ్ గా డిక్లేర్ అవుతా ఉన్నారు. రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే గతంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలంటే 48 అవర్స్ 72 అవర్స్ ఒకసారి 1 వీక్ వరకు కూడా రిపోర్ట్ రాకపోయింది. కానీ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా పిహెచ్సి స్థాయి వరకు కూడా మనకు ర్యాపిడ్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే తేలిపోతా ఉంది పాజిటివ్ ఆ నెగటివ్ ఆ దాని బట్టి అక్కడక్కడనే ఆయనకు ఏసిప్టమాటిక్ ఉంటే కిట్ ఇచ్చి ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చేది గాని సింప్టమ్స్ ఉంటే హాస్పిటల్ కి పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం గాని అప్పటికప్పుడే ఆయన తోటి ఎవరెవరైతే గత 4 రోజులుగా 5 రోజులుగా దగ్గర మెదిలిలో కుటుంబ సభ్యులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ట్రేసింగ్ చేసుకొని మళ్ళీ టెస్ట్ చేసి పరిస్థితి వచ్చింది. అంటే గతంలో ఒక పేషెంట్ వస్తే ట్రేసింగ్ చేయాలంటే పెద్ద ప్రయాసం ఉండే, ఇప్పుడు అట్లాంటి కష్టం లేకుండానే వెంటనే అక్కడక్కడనే ఆ పేషెంట్ ని బట్టి ఇవన్నీ కూడా అడ్రస్ సేకరించుకొని ట్రేసింగ్ కూడా చాలా ఈజీ అయితా ఉంది. అంటే ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ఈ మూడు కూడా ఎఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి కాబట్టి మోర్టాలిటీ రేట్ కూడా తక్కువనే నమోదు అవుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఇయర్ గా ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి దేశంలో జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రపంచంలో వస్తున్న మార్పును బట్టి తెలంగాణ రాష్ట్రంలోని టెక్నికల్ ఎక్స్‌పర్ట్ కమిటీ దీన్ని ఎప్పటికప్పుడు స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేయాలో మాకు ఎప్పటికప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉన్నాయి. దాన్ని బట్టి ఇక్కడ వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎస కొనసాగుతా ఉందో 56,000 మందికి మాత్రమే రోజు ఇచ్చే కెపాసిటీ ఇప్పుడు ఉన్నది. దాని 1,50,000 వరకు కూడా వాక్సినేషన్ ప్రోగ్రామ్ కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకొని దాన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. ఒకవైపు వాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ గా కొనసాగించడం, రెండో వైపు టెస్టింగ్ అనేది 60,000-70,000 అవసరమైన లక్ష వరకు కూడా చేసి వెంటనే ట్రీట్ చేయడం, ఆ తదుపరి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్ గా కొనసాగుతా ఉంది. అన్ని హాస్పిటల్లలో ఇలా పిహెచ్సి స్థాయి నుంచి మొదలుపెట్టి టెరిషరీ హాస్పిటల్ వరకు నార్మల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనసాగిస్తూనే ఈ కోవిడ్ సర్వీసెస్ కూడా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఎంసీహెచ్ ఉంది, అక్కడ డెలివరీస్ కొనసాగుతాయి, అది కొనసాగుతూనే ఒకవేళ అందులో కనుక ఎవరైనా పాజిటివ్ ఉంటే అక్కడనే మళ్ళీ ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇలా గాంధీ హాస్పిటల్ ఉంది, అనేక రకాల కేసులు వస్తూ ఉంటాయి ఫర్ డే, అవన్నీ కొనసాగుతూనే కోవిడ్ సర్వీసెస్ కూడా కొనసాగుతాయి. అంటే పిహెచ్సి స్థాయిలో కూడా ఓపీ కొనసాగుతూనే టెస్టింగ్ ఉంటుంది, అక్కడ అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇట్లా మొత్తం ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అన్ని శ్రేణులు మా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి
మా రాష్ట్ర స్థాయి నుండి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు డైరెక్టర్ వరకు అందరికందరూ లీవ్ లేకుండా 24/7 ప్రజలకు సర్వీస్ అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో అన్ని జిల్లాలలో ఇళ్లల్లో కనుక వాళ్లకు ఐసోలేషన్లో ఉండేటువంటి ఆస్కారం లేకపోతే ఆ ఫెసిలిటీ లేకపోతే మళ్ళీ 33 జిల్లాలలో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా ఏసిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళని అకామిడేషన్ లేని వాళ్ళని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రెండవది ఏ జిల్లాకు ఆ జిల్లా ఒకవేళ మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మామూలు ట్రీట్మెంట్ కోసం అయితే సింగిల్ లైన్ ఆక్సిజన్ కానీ 3 లైన్ ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ సిపాప్లు కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే అక్కడ ఇంజెక్షన్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు ఉంది కాబట్టి ఎక్కడిదక్కడ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేదానికోసం కొనసాగుతుంది. ఈ 33 జిల్లాలు కావచ్చు, హైదరాబాద్ ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఒకవేళ సీరియస్నెస్ కనుక ఉంటే ఆ సీరియస్నెస్ ఉండేటువంటి పేషెంట్ ట్రీట్ చేసేటువంటి గాంధీ హాస్పిటల్ పంపించేటువంటి మెకానిజం కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇక్కడ కేసులు ఎక్కువ కాస్మోపాలిటన్ సిటీ అని చెప్పి మనం ఇది అంటూ ఉన్నాము. హైదరాబాద్లో ఎక్కువ నమోదు అవుతున్నాయి కాబట్టి ఇలా మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో ఈ కేసులు నిజామాబాద్ లాంటి జిల్లాలో ఎక్కువ వస్తూ ఉన్నాయి కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో ఇవాళ ప్రజల్ని హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గతంలో 22 హాస్పిటల్లో బల్క్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకున్నాం, అవన్నీ మళ్ళీ యాక్టివేట్ చేసుకున్నాం. గతంలో 11,000 బెడ్లని ఆక్సిజన్ బెడ్లుగా మార్చుకున్నాం, అవన్నీ కూడా యాక్టివేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఐసీయూలను సెంటర్ చేసుకోవడం జరిగింది. అన్ని హాస్పిటల్లో కూడా మందులతో పాటుగా ఎక్విప్మెంట్తో పాటుగా మ్యాన్ పవర్ని కూడా ప్రొక్యూర్ చేసుకోవడం కోసం, మ్యాన్ పవర్ కూడా అపాయింట్మెంట్ చేయడం కోసం ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో అన్నిట్లో కూడా అన్ని రకాల ఫెసిలిటీస్తో ముందున్నాం కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా గతంలోనే అనేక సందర్భాల్లో మాట్లాడుకొని వాళ్లకు కొంత కిట్లు మందులు అవన్నీ సప్లై చేసి ఉన్నాం కాబట్టి ఒకవేళ సరిపోని పక్షంలో అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి వ్యాపార కోణంలో కాకుండా ఏదో డిఎంహెచ్ఓ వస్తాడు రేపు చూస్తాడు గవర్నమెంట్ చూస్తుంది ఏదో ఫైన్ ఇంపోజ్ చేస్తారు అట్లా కాకుండా ఎవరికి వాళ్ళుగా ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సాటి మనిషిని ఆదుకునేటువంటి కర్తవ్యం ఉంటుంది కాబట్టి ప్రజల్ని తప్పకుండా ధైర్యం కల్పించి ఆదుకునేటువంటి కర్తవ్యం ప్రజలకు ఎక్కడ కూడా భయం కల్పించకుండా ఎక్కువ తక్కువ డబ్బులు అనవసరంగా ఛార్జ్ చేయకుండా ట్రీట్మెంట్ అందించాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. మేము ఇలా పత్రికాముఖం కూడా వాళ్ళకి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇది మామూలు ట్రీట్మెంటు, దీని పెద్ద లక్షలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం లేదు, అయినప్పటికీ కూడా భయంతో కొంత చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా భయపడాల్సిన అక్కర్ లేదు. గతంలో కరోనా అంటేనే ఇంటి వాళ్ళు కూడా తొంగి చూడలే, ఇళ్లలో ఉంచుకోలే, చనిపోతే కూడా రక్తాన్ని పంచుకొని ఉన్న వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు. కానీ ఇవాళ అన్ని రకాల పేషెంట్లకి ఎట్టయితే అటెండెన్స్ వస్తూ ఉన్నారో కరోనా పేషెంట్లు కూడా అటెండెన్స్ వస్తూ ఉన్నారు. ఇలా అన్ని హాస్పిటల్లో వాళ్ళ అమ్మకు కరోనా వచ్చింది, కొడుకు వచ్చి పలకరించిపోతున్నాడు, బిడ్డ వచ్చి పలకరించిపోతా ఉంది. అంటే ఈ సంవత్సర కాలంలో ఉన్న అనుభవం మొత్తం కరోనా ఎఫెక్టెడ్ పేషెంట్స్లో 100 చనిపోయిన వాళ్ళు 0.5 మాత్రమే, 99.5%. అందరూ క్యూర్ అయ్యి ఇంటికి పోయింది కాబట్టి ఆ ధైర్యం ఆ విశ్వాసం వాళ్ళ కళ్ళ ముందుంది కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా భయం లేకుండా ఇది దీంతో సహజీవనం తప్పదని, అన్ని రోగాల్లాగానే ఇదొక రోగాల్లాగా ఉండే ఆస్కారం ఉంటుందని కాబట్టి భయపడితే అయి కాదని చెప్పి ఇవాళ తెలుసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలా ఇంత కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా డెత్ రేట్ తక్కువనే ఉందని చెప్పి మనం చేస్తాను. అయినా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పరంగా మాస్కులు తప్పకుండా ధరించే ప్రయత్నం చేయండి, కొంత అవసరమైతే మాత్రమే ఫంక్షన్లకు పోయే ప్రయత్నం చేయండి, అవసరమైతే మాత్రమే ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. కొద్ది రోజుల వరకు ఇది ఈ సెకండ్ వేవ్ ఇంకా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు కానీ డాక్టర్లు హెచ్చరిస్తున్న సందర్భంలో ఎవరికి వాళ్ళుగా మీరు కొంత జాగ్రత్త తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ లాక్డౌన్లకు ఆస్కారం లేదు,
కర్ఫ్యూలకు ఇప్పటి వరకు ఆస్కారం లేదు. అంత పెద్ద భయపడాల్సినటువంటి అక్కడ అంతకంటే కూడా లేదు. ఇది మామూలు అన్ని రోగాల్లాగానే ఇది ఒక రోగంగా సంవత్సరకాలంగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి దీని మీద ఇంకా బెంబేలెత్తాలి చక్కెర కానీ భయపడాల్సిన చక్కెర కానీ అయినా కానీ ఇంకేదో జరుగుతున్నటువంటి అక్కర కానీ లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇప్పటికే చాలా మందికి హర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. లక్షల మందికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇంకా ఈ వ్యాక్సిన్ని మరింత ఇంటెన్సిఫై చేసి ఇవాళ అందరికీ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అంబులెన్సులు కావచ్చు, మందులు కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అన్నిటి విషయంలో 24/7 అప్రమత్తంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నా. మా మొత్తం వైద్య ఆరోగ్యశాల పనిచేస్తుంటే ఎవరు కూడా లీవులు పెట్టొద్దని, సెల్ ఫోన్లు ఆన్లో పెట్టుకోవాలని, రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలని చెప్పి వారిని కూడా కోరడం జరిగింది. ఇవాళ హైదరాబాద్లో అన్ని హాస్పిటల్లలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడనే ఉంటాయి కాబట్టి జిల్లా హాస్పిటల్ అదేవిధంగా ఏరియా హాస్పిటల్ కూడా అన్ని హాస్పిటల్ కూడా నార్మల్ సర్వీసెస్తో పాటుగా కోవిడ్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. థ్యాంక్ యూ. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కిట్లు గతంలో ఎట్లయితే ఇచ్చినామో అట్లా సప్లై చేస్తున్నాం, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ పేషెంట్ ఏ పిఎస్సి అనే ఏరియాలో ఉంటాడో ఆ పిఎస్సి డాక్టర్ కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలు తెలుసుకుంటాడు, నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఈ మొత్తం పేషెంట్లకి, హోమ్ ఐసోలేషన్లో పేషెంట్లకి మనం ఎస్ఆర్ నగర్లో గతంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. అక్కడి నుంచి వెళ్ళి ఫోన్లు చేసి వాళ్ళ మంచి చెడు తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా కొంతమంది డాక్టర్లని స్పెషల్గా అక్కడ నియామకం చేసుకొని ఆన్లైన్లో వాళ్ళ యొక్క పరిస్థితులను తెలుసుకొని అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, అవసరమైతే హాస్పిటల్ జాయిన్ చేసేది అది కూడా కొనసాగుతుంది. పిహెచ్సీ స్థాయిలో పరిశీలి చేస్తూ ఉన్నాం, కమాండ్ కంట్రోల్ స్థాయిలో కూడా పరిశీలి చేస్తూ ఉన్నాం. కిట్లు రెగ్యులర్గా పోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఎట్లయితే అప్పుడు మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చినామో అదే పద్ధతిలో మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వబోతున్నాం. గతంలో ట్రేసింగ్ కష్టమైంది. ఇవాళ నేను సపోజ్ హాస్పిటల్కి పోయినా నాకు పాజిటివ్ వచ్చింది, అక్కడిదక్కడే చెప్తా ఉన్నా నేను, ఇక నాతో పాటుగా వీలు తిరిగిన అని చెప్పాను. మళ్ళీ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసుకొని అదే పిఎస్సీకి రప్పించుకొని వెంటనే టెస్ట్ చేస్తా ఉన్నాను. వితిన్ కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కలిసి ఉన్నటువంటి సహచరులు కావచ్చు, వెంటనే చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పటి సిస్టమ్ వేరు. ఇవాళ టెస్టింగ్ అనేది నూక్ అండ్ కార్నర్లో ఉంది, ప్రైవేట్లో కాదు, ప్రతి పిఎస్సీలో ఉండదు. కిట్ల కొరత లేదు, ఎన్ని వందల మందికైనా చేస్తాం. మేమే టార్గెట్ పే చేస్తాను. ఒకనాడు 10,000 చేయాలి 15,000 చేయాలి అనేది లక్ష అవసరం ఉంటే కూడా టెస్ట్ చేయమని చెప్పి చెప్తాను. ఏమాత్రం సిమ్టమ్ ఉన్నా, ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా, ఏమాత్రం మీతో తిరిగిన వాళ్ళకి ఎవరైనా పాజిటివిటీ వచ్చినా తక్షణం వచ్చి మీరు టెస్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. 95% 96% ఇలా ర్యాపిడ్ టెస్టుల్లో బయటపడతా ఉంది. ఇన్ కేస్ సిమ్టమ్స్ ఉండి కూడా ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివిటీ రాకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తా ఉన్నాం. అలాంటి ఇప్పటికే కోవిడ్ నిబంధనలు పాటించి అంటే మాస్కులు ధరించుకొని కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఉన్నంతలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి శానిటైజేషన్స్ వాడుకొని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి ఆల్రెడీ చెప్పినాము. అదంతా కూడా కొనసాగుతాం. మేము 3 జీవోలు ఇచ్చినాం మీకు తెలుసు. ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర జరిగే ఉత్సవాలు బంద్ చేసినాం, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసినాం, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అదేవిధంగా బహిరంగ సభలు బంద్ అయిపోయినాయి మీకు తెలుసు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడే ఇవాళ హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ నడుస్తూ ఉన్నాయి.
నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇంకా అంత సీరియస్ గా సివియారిటీ లేదు కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితి అసెస్ చేస్తాం. మన తెలంగాణలో ఇలా మహారాష్ట్ర లాగానో వేరే రాష్ట్రాల లాగానో మన దగ్గర పెద్దగా లేదు. కేసెస్ వస్తూ ఉన్నాయి కానీ సింప్టమ్స్ లేవు. ఒకవేళ ఇంకా రాబోయే కాలంలో రాకూడదని తీవ్రత ఉండకూడదని కోరుకుంటాం. ఒకవేళ నిజంగా ఏమైనా పరిస్థితి అనుకూల పరిస్థితి వస్తే తప్పకుండా అసెస్ చేస్తాం. సీఎం గారు ఎప్పటికప్పుడు దీని మీద స్టడీ చేస్తున్నారు. మా కమిటీ కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇస్తాం. లెక్కలు మా దగ్గర ఉంటాయా మీ దగ్గర ఉంటాయా? లెక్కలు మా దగ్గర ఉంటాయి కదా. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఏమైతుంది లెక్క వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉండవు. ఎక్కడ లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఏ హాస్పిటల్లో కూడా మందుల కొరత లేదు, ప్రైవేట్లో కొనుక్కునే అక్కడ లేదు. మా దగ్గర సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఎన్ని లక్షలు ఖర్చైనా ఎన్ని కోట్లు ఖర్చైనా ప్రజలకు మాత్రం మెరుగైన నాణ్యమైనటువంటి వైద్యం అందించామని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. మాకు మాకు ఈవెన్ బడ్జెట్ అలొకేషన్లో తక్కువనా ఎక్కువనా చూడాల్సిన అక్కర్ లేదని చెప్పిండు. లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 500 కోట్ల పైన ఖర్చు పెట్టిన దీని మీద. ఇప్పుడు కూడా మాకు ఆ లిబర్టీ ఆ స్వేచ్ఛ ఇచ్చిండు.